ఫ్రెండర్రా పిల్లలు, ఇవాళ మంచి స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను మీకు. రాను రాను మన తెలుగులో నీతి కథలన్నీ మర్చిపోతున్నాం మనం. ఈ మధ్యకాలంలో ఎక్కడ నీతి కథలు వినిపించట్లేదు. అందుకే ఇవాళ మీకు నేను ఒక నీతి కథ చెప్పాలనుకుంటున్నాను. సరేనా? చెప్పండి మాస్టారు. చెప్పండి మాస్టారు, చాలా బాగుంటాయి. అనగా శివరామపురం అనే ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో విష్ణు శర్మ అనే పండితుడు ఉంటాడు. అతని భార్య పేరు అన్నపూర్ణమ్మ. విష్ణు శర్మకి పురాణాలు చెప్పడం అతని గుర్తు అనమాట. అయితే వాళ్ళ ఇంట్లో ఒక పెరట్లోనేమో ఒక ముంగిసార్ తిరుగుతూ ఉంటుందన్నమాట. ఈ అన్నపూర్ణమ్మ గారు ఏం చేస్తుందంటే, రోజు మిగిలిపోయిన ఈ అన్నం ఉంటుంది కదా సద్దన్నం అడిగి ఆ చెట్టు కింద పోస్తే అక్కడ పక్కన ఉన్న కలుగులోంచి వచ్చి ఆ ముంగిస తిని అలా పడుకుంటూ ఉంటుందన్నమాట. అలా ఉండగా ఒకరోజు విష్ణు శర్మ పక్క ఊరు వెళ్తాడు పురాణం చెప్పడానికి. పురాణం వెళ్తూ వెళ్తూ అన్నపూర్ణమ్మ గారు తలుపు వేసుకోమని జాగ్రత్తగా ఉండమని చెప్తాడనమాట. చెప్తే సరే అంటుంది. అప్పుడు వీడు పిల్లాడి విద్యల్లో పడుకోబెట్టి వంటింట్లో పని చేసుకుంటూ ఉంటుంది అన్నపూర్ణమ్మ గారు. ఈ ముంగిస ఏం చేసిందట, చల్లగా ఉంది కదా అని సరాసరి ఇంట్లోకి వచ్చేసి మధ్యగదిలోకి వచ్చి తలుపు మూలని పడుకుందిట. పడుకున్నట్టుగా ఆ గదిలో చూస్తే ఉయ్యాల్లో పిల్లాడు ఉన్నట్ట. సరే అలా చల్లగా ఉంది కదా అని కాసేపు అలా పుణుకు తీసిందిట. సడన్గా ఎందుకు తప్పుడైనట్టయితే కళ్ళు తెరిచిట. కళ్ళు తెరిచేసరికి పైన ఉయ్యాల నుంచి తాడుకి ఆ తాడు మీద పాము వేలాడుతుందిట. ఆ పాము కిందికి దిగుతుంది అనమాట. దిగుతుంటే వెంటనే అన్నపూర్ణమ్మ గారు రుణం తీసుకునే సమయం వచ్చింది. ఇప్పుడు ఎలాగైనా సరే కాపాడాలి వెళ్ళని చెప్పి వెంటనే చెంగు మణిగిరి ఆ పాము నోటితో కలిసి పట్టుకుని కిందకు దూకుతుంది. అక్కడి నుంచి కిందకు దూకేసి పాముతో ఫైట్ చేసి పామును చంపేస్తుంది. పామును చంపేసి తను చేసిన పనిని అన్నపూర్ణమ్మ గారికి చెప్పాలి అని గబగబ ఒంటింటి వైపు వెళ్తూ ఉంటుంది. వెళ్తుంటే ఇలాగా జరిగిందేంటో ఆవిడకి తెలియదు. అందుకని ముంగిసం చూడగానే ఆ మూతుకున్న రక్తం చూసి అమ్మో ఇదేదో చేసింది అని చెప్పి వెంటనే అక్కడ ఉన్న పసడి బండి దాని మీద విసిరేసింది. విసిరేయగానే ఆ దెబ్బకి ముంగిసి అక్కడికక్కడ చచ్చిపోయింది. ఆ తర్వాత లోపలికి వచ్చి చూస్తే అక్కడ కింద పాము పడి ఉంది. పిల్లాడు చక్కగా ఉన్నాడు విజయాల్లోని. అది చూసి అయ్యో ఎంత పని చేశాను, తొందరపడ్డాను నేను అనవసరంగా. ముంగిసి మనని కాపాడింది, పాముని చంపి పిల్లాడిని కాపాడింది, అయ్యో ఎంత పని పొరపాటు చేశాను అని బాధపడుతుంది. అలాగా ఎంతటి వాళ్ళకైనా పొరపాటు తప్పదు, కానీ చేసే ముందు కొంచెం ఆలోచిస్తే మంచిగా ఉండేది. అదర్రా కదా. చాలా బాగుంది మాస్టారు, చాలా బాగుంది సార్. మంచి నీట్గా చెప్పారు మాకు. వేళ మళ్ళీ తెచ్చినప్పుడు ఇంకో మంచి కథ రావాలి మీరు.